జల్సాలకు దురలవాట్లకు బానిసలైన కొందరు ఆకతాయిలు జైలుపాలయ్యారు. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట మండలంలోని పలు ఆలయాల్లో దొంగతనాలను చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న దొంగల ముఠాలోని ఐదుగురిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మన్నూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టుబడ్డ ఐదు మందిని ఎస్ఐ భక్తవత్సలం మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీరి వద్ద నుంచి 1800 రూపాయలు నగదు, ఒక బజాజ్ పల్సర్ బైక్, కొన్ని దొంగతనానికి ఉపయోగించిన పనిముట్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. వీరిపై టెంపుల్లో కొన్ని దొంగతనాలు జరిగిన వల్ల మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, డీఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ టెంపుల్ దొంగతనాల మీద స్పెషల్ టీం వేసి కొద్ది నైట్లో పెట్రోలింగ్ పెంచడంతో నిన్న రాత్రి మనకు పోలీ దగ్గర కుటాలం గుడి దగ్గర కొద్ది పెట్రోలింగ్ చేసేటప్పుడు ఒక ఐదు మంది వ్యక్తులు ఆడ అనుమానాస్పదంగా గుడి లోపల బయట కాంపౌండ్ దగ్గర ఉంటే వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే వాళ్ళు ఇంతకుముందు పాత నేరస్తులుగా గుర్తించబడింది. ఆల్రెడీ మనకు గుంటూరులో ఓబ్లవర్పల్లి మండలంలో కూడా అనేక కేసులు చేసినట్టు వాళ్ళు అడ్మిట్ అయినారు. వీరు ముఖ్యంగా దీంట్లో కొల్లపాటి వెంకటస్వామి అని కాళహస్తి చెందిన వ్యక్తి, ఇతను మరియు జలకమ్మని, సిగ్గోల శంకర్ అనే ముగ్గురు వ్యక్తులు కూడా 2017 సంవత్సరంలో రైల్వే కోర్టు పోలీసులు అరెస్ట్ చేసినారు. వాళ్ళని అరెస్ట్ చేయడంతో వాళ్ళు సుమారుగా 4 కేసుల్లో వాళ్ళకి కోర్టు కూడా కన్విక్షన్ ఇచ్చింది. వాళ్ళు జైలుకి పోయి ఒక 2 ఇయర్స్ జైల్లో ఉండి తర్వాత వచ్చారు. తర్వాత కూడా వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోకుండా మళ్ళీ కూడా వాళ్ళు తాగుడుకు అలవాటు అయ్యి చిల్లరగా దొంగతనాలు చేయడం, టెంపుల్స్ దొంగతనాలు చేయడం వాళ్ళకి అలవాటైంది. ఈ క్రమంలో మనకు గత 8వ తేదీ రాత్రి మన పుట్టుకూరు వెంకటరాజంపేట దగ్గర గుళ్ళో కూడా ఒక దొంగతనం జరిగింది. దాని మీద మనం ఆ కేసు అడ్మిట్ అయినారు. అదేవిధంగా ఓబ్లవారిపల్లిలో ఒక వైన్ షాపు, మళ్ళీ ఓబ్లవారిపల్లిలో మండలంలో కాకలవల్లిపల్లి దగ్గర ఒక అమ్మవారి గుడి కూడా దొంగతనం చేసి సుమారు అక్కడ 50,000 రూపాయల వరకు కూడా దొంగతనం చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఇంద్రాగేశ్వరంలో వాళ్ళు అడ్మిట్ అవడంతో వారి మీద కేసు నమోదు చేయడం అయింది. వాళ్ళని తీసుకుని ఈరోజు రిమాండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాము. వారి దగ్గర నుంచి కూడా ఈ నేరానికి ఉపయోగించే ఒక బైక్ను మరియు అదేవిధంగా నేరం తాళం పగలగొట్టడానికి రాడ్స్, ఆట ఫ్రేమ్ కూడా సీజ్ చేయడం అయినది. వాళ్ళ దగ్గర ఇంకా ఒక 1800 రూపాయలు కూడా సీజ్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. రామకృష్ణ రెడ్డి. అదేవిధంగా మా సీసీఎస్ టీము, వీళ్ళు కూడా ఇది స్పెషల్ టీము, డిఎస్పీ గారు సీసీఎస్ డిఎస్పీ గారు పంపించారు. వీళ్ళు కూడా